హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన న్యూస్ ఏంటంటే, కానిస్టేబుల్ తుది ఫలితాలు అనేవి విడుదల అవ్వడం జరిగింది. దాని గురించి అనేది పబ్లిష్ చేయడం జరిగింది ఒక న్యూస్. సో వీడియో చూసే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ పొందుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే న్యూస్ చూస్తే, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు అనేవి విడుదలయ్యాయి. రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు చైర్మన్ విశ్వజిత్ ఈ ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది. 64,575 మంది అభ్యర్థులు తెలుగు పరీక్ష రాయగా 58,007 మంది అర్హత సాధించారని చెప్పారు. అలాగే అభ్యర్థుల యొక్క హోంవర్క్ షీట్ను మంగళవారం ఉదయం, అంటే రేపు ఉదయం, వెబ్సైట్లో అనేది ఉంచుతామన్నారు. జవాబు పత్రాలు పునఃపరిశీలన అనేది చేసుకోవచ్చు. దానికి కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మంగళవారం ఉదయం నుంచి ఆగస్టు 1వ తేదీ సాయంత్రం లోపు 1,000 రూపాయలు ఫీజు చెల్లించి మనం ఈ పునఃపరిశీలనకి, అంటే రీవెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.